రాజధానిలో నిర్మించబడ్డ 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని దగ్గరుండి చూసుకొని దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా చాలా కేర్ఫుల్ గా కమిటెడ్ గా డెడికేటెడ్ గా పనిచేసి ప్రపంచానికే ఒక గొప్ప టూరిస్ట్ ప్లేస్ గా దాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించినటువంటి మన గ్రామ బిడ్డ, మన ప్రియతమ నాయకులు, మనందరికీ అన్న ప్రశాంత్ రెడ్డి అన్న గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ వైపు కోణంలో చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే అంబేద్కర్ గారు పెట్టినటువంటి 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంటే ఏముంటుందంటే దాంట్లో ఫస్ట్ ఏముండే అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతం వాళ్ళు విడిపోవాలంటే ఆ రెండో ప్రాంతం వాళ్ళు ఒప్పుకోవాలా అని ఉండే రాజ్యాంగంలో. అందరు అట్లే అన్నారు, రాజ్యాంగం కాదు అప్పుడు పార్లమెంటు, అప్పుడున్న రాజకీయ వ్యవస్థ, అందరు అట్లా అన్నారు. ఒక రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతం వాళ్ళు విడిపోవాలంటే రెండో ప్రాంతం వాళ్ళు ఒప్పుకోవాలి. అంటే అర్థమేంది, మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవాలంటే ఆంధ్రలో ఒప్పుకోవాలి. మనం విడిపోవాలంటే మనం కొట్లాడుతున్నదే ఆంధ్రుల మీద, మన బాధనే మన వనరులు దోస్తున్నారు, మన నీళ్లు దోస్తున్నారు, మన నిధులు దోస్తున్నారు ఆంధ్ర వాళ్ళు. కాబట్టే మన రాష్ట్రం మనకు కావాలని మనం అడిగితే మళ్ళా మీరు ఆంధ్రోళ్ళు ఒప్పుకుంటేనే మీకు ఇస్తాం రాష్ట్రము అని అంటే వస్తుందా రాష్ట్రం? అది తెలంగాణ కొట్లాట ఇప్పటిది, అది ఆయన ఆ రోజుల్లో ఆయన ఆలోచన చేసింది. అది తప్పది. ఒక పెద్ద ప్రాంతంలో చిన్న ప్రాంతం విడిపోతున్నది అంటే పెద్ద ప్రాంతం వాడు ఒప్పుకుంటేనే విడిపోవాలంటే వాడు ఎట్లనో ఒప్పుకోడు, వాళ్ళ ఆధిపత్యమే కొనసాగాలనుకుంటాడు, కాబట్టి అది జరగదు. అది ప్రాంతాలు వాళ్ళ మధ్యలో పెట్టద్దు. ఒప్పుకోవాలంటే అది రాష్ట్రం ఇయ్యాలనే అధికారం కేంద్రానికి ఉండాలి, అత్యున్నతమైనటువంటి పార్లమెంటుకు ఉండాలి. ఒక రాష్ట్రం విడదీయాలంటే అని Article 3 ప్రకారం పెట్టినాడు ఆయన. అట్లా పెట్టుట్లనే మనకు పార్లమెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం తీసుకోవాలని ఉండుట్లనే మనకు తెలంగాణ వచ్చింది. ఒకవేళ అంతకుముందు ఉన్నట్టు ఆంధ్రలో ఒప్పుకుంటేనే తెలంగాణ ఇచ్చుడు అని అంటే ఇప్పటికీ రాకపో మనకు తెలంగాణ. కాబట్టి కేసీఆర్ గారు కూడా చాలాసార్లు అంటారు, తెలంగాణ రాష్ట్రం సాధించింది మనకు వచ్చింది అని అంటే సరే, మన పోరాటాలు ఉన్నాయి, కేసీఆర్ గారి ఉద్యమం ఉన్నది, సమాజం పోరాటం ఉన్నది, మేధావుల పోరాటాలు ఉన్నాయి, కళాకారుల పోరాటాలు ఉన్నాయి, అందరి పోరాటాలు ఉన్నా సరే ఒకవేళ Article 3 అనేది లేకుంటే మాత్రం రాకపోయేది. Article 3 వల్లనే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా ఉంటుంది. అందుకే ఇవాళ దేశంలో ఎవ్వరు కూడా చేయలే, తెలంగాణ రాష్ట్రం యొక్క మెయిన్ సెంటర్ ఏదైతే ఉంటుందో అధికారిక సెంటర్, రాష్ట్ర సచివాలయం, సెక్రటరియేట్, ఆ సెక్రటరియేట్కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నాం మనం. అది పట్టుకోండి బిడ్డ. అయితే నా అదృష్టం ఏంటంటే ఆ సెక్రటరియేట్ కూడా దగ్గరుండి నేనే కట్టించే అదృష్టం నాకు దక్కింది. నేను దగ్గరుండి కట్టించిన సెక్రటరియేట్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టడం నాకు నా జీవితంలో తృప్తినిచ్చిన సంఘటనల్లో ఆ సంఘటన ఒకటి. తర్వాత రెండవది, కేసీఆర్ గారికి అంబేద్కర్ గారంటే అచంచలమైన భక్తి గౌరవం ఉన్నాయి. కాబట్టే హైదరాబాద్ నగర నడిబొడ్డులో 165 ఫీట్ల కాంస్య విగ్రహం, ఒక బ్రహ్మాండమైన కాంస్య విగ్రహం చేపించి, అది కూడా ఆయన రాజ్యాంగ నిర్మాత కాబట్టి పార్లమెంటు కింద బేస్ లాగా ఉండి పార్లమెంటు పైన ఆయన నిలబడే విధంగా డిజైన్ చేపించి అది కట్టిపీయడం జరిగింది. దానికి కూడా నా అదృష్టం ఏంటంటే అది కూడా నేనే దగ్గరుండి కట్టించాను. అయితే ఇవాళ అంబేద్కర్ గారి జయంతి అంటే మొత్తం భారతదేశం మొత్తం మీదలో కూడా కులమతాలకు అతీతంగా ఒక పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఎందుకు జరుగుతూ ఉన్నది ఇట్లా? అంబేద్కర్ గారు ఎవరో కొంతమందికి చెందిన వ్యక్తి కాదు, అంబేద్కర్ గారు అందరివాడు.
రాజ్యాంగం కూడా ఎవరో కొంతమంది వ్యక్తుల కోసం రాసింది కాదు. మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరి హక్కుల కోసం రాసినటువంటిది రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు వారికి వారి అభ్యున్నతి కోసం వారు రాబోయే రోజుల్లో వారికి ఏం నష్టం జరుగుతుంది జరగచ్చు అని ఊహించి వారికి కూడా సమాన అవకాశాలు ఈ సమాజంలో రావాలి ఆ రోజే ఊహించి ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే 1940-50 ప్రాంతాల్లో ఈ రాజ్యాంగం రాసేటప్పుడు అప్పుడు ఏమి ఒక 100 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతల వల్ల సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల వల్ల బడుగులకు బలహీన వర్గాలకు ఏ నష్టం జరుగుతుంది అని అప్పుడే ఊహించి ఆ నష్టం జరగకుండా ఉండటానికి ఈ భారతదేశ రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ ఉండాలి, ప్రత్యేకంగా హక్కులు పొందుపరచబడాలి అని చెప్పి ఊహించి రాసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే రాయడం ఒకటే సరిపోదు. ఆ రాసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంటును కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి రాజ్యాంగ కమిటీ కావచ్చు, వాళ్ళందరినీ ఒప్పియడం కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో, ఆ రోజు ఇంతకంటే ఎక్కువ ఫ్యూడల్ సామ్రాజ్యం ఉండే, ఇంతకంటే ఎక్కువ అణచివేతలు ఉండే, ఇంతకంటే ఎక్కువ అస్పృశ్యతలు ఉండే, అంటరానితనం ఉండే, ఆ ఉన్న సందర్భంలో ఆ రోజుల్లో వాళ్ళందరిని ఒప్పియడం అనేది పెద్ద టాస్క్. సరే రాయడం ఓ నలుగురిని కూర్చోబెట్టుకోవచ్చు, సూచనలు తీసుకోవచ్చు, నిపుణులు కూర్చోబెచ్చుకోవచ్చు, రాసి దాన్ని రాజ్యాంగం ఫ్రేమ్ చేసుకోవచ్చు, అది కూడా కష్టమైన పనే. నా ఉద్దేశంలో దానికంటే ఎక్కువ కష్టమైన పని ఒకటి, 100 సంవత్సరాల్లో ఏం జరగబోతుందో ఊహించడం గొప్ప విషయం. ఆ ఊహించి దానికి సరిపడా ప్రొవిజన్స్ పెట్టడం ఒకటి ఒక భాగం. ఈ రెండుటికంటే కష్టమైన పని ఏంటంటే ఆ రోజున్న వ్యవస్థని, ఆ రాజకీయ వ్యవస్థని ఒప్పించడం చాలా గొప్ప విషయం. అట్లా అందరినీ ఒప్పించి మెప్పించి అర్థం చేపించి ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి ఇవాళ ఈ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు ఆ ప్రొవిజన్ పెట్టి ఇవాళ చాలా కోట్ల మంది బడుగులకు ఇవాళ సమాన అవకాశాలు కల్పించబడ్డాయి, లాభం జరిగింది, ఇంకా జరుగుతూనే ఉండాలి ముందు ముందు కూడా. అది నిరంతర ప్రక్రియ, ఆగిపోకూడదు. రాజ్యాంగం అంటే అది ఒక మనందరికి ఒక శ్వాస, ఒక ఊపిరి. మనకు శ్వాసనిచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మనకు ఊపిరినిచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన చూపు ఎప్పుడు కూడా బలహీనుల వైపే ఉండేది. అది ఈ కులం ఆ కులం అని కాదు, బలహీనల్లో ఆ రోజు ఆయన అనుకున్నది మహిళల్ని కూడా బలహీనులు అనుకున్నాడు. ఆయన ఆడవారు కూడా పాపం బలహీనులే, వాళ్ళకు ప్రొవిజన్స్ ఉండాలి, వాళ్ళకి చదువు రావాలి అని తప్పించిన వ్యక్తి. ఇకపోతే ముఖ్యంగా ఆయన అందరికి కూడా బోధించింది ఏంటంటే మనకిచ్చినటువంటి హక్కుల్ని, మన ఊపిరి శ్వాస అయినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతాం ఎప్పుడు, మనం బాగా చదువుకోవాలి అందరం. దాని అర్థం పరమార్థం మనకు తెలియగాలి. చదువే
బలహీనుల యొక్క ఆదాయ ఆయుధం కావాలి అన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆస్తులు పోతాయి, రాజ్యాలు పోతాయి, కానీ చదువుకున్న చదువు మాత్రం ఎక్కడ పోదు. ఆ చదువునే మనకు ఒక మెట్టుగా మలుచుకొని మన జీవితం స్థిరపడే విధంగా చేసుకోవాలి అని చెప్పినాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఉన్న నేను మీ అక్క చెల్లెళ్ళందరికీ కూడా మనం చేస్తాను, ఫస్ట్ మీ కుటుంబంలో మొదలు మీరు ప్రాధాన్యం ఇచ్చేది మీ పిల్లల చదువుకే ఇవ్వండి. దయచేసి మిగతా అన్నీ ఉంటాయి, మిగతా అన్నీ కుటుంబంలో చాలా ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, అన్నిటిని కూడా అధిగమించాలి, అన్నిటిని అధిగమించి మన పిల్లల్ని మంచిగా చదివించాలి. అట్లా చదువుకున్న వాళ్ళే ఇవాళ మన ఊర్లో నుంచే డాక్టర్ రమేష్ ఉన్నాడు, గంగాధర్లు ఇద్దరు ముగ్గురు గంగాధర్లు ఉన్నారు, ఇంజనీర్లు అయినరు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎట్లున్నాయి, చదువుకోని కుటుంబాలు ఎట్లున్నాయి మనకే తెలుస్తుంది. చదువుకొని ఉద్యోగం సంపాదించి అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగ హక్కుల వల్ల మనకు ఉద్యోగాలు వచ్చి ఆ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, చదువుకోక ఉద్యోగాలు సంపాదించుకొని కుటుంబాలు ఎట్లా ఉన్నాయి మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే పిల్లలకు చదువు చెప్పాలి. సరే, కొన్ని ప్రభుత్వాలు ఎక్కువ చేసినాయి, కొన్ని ప్రభుత్వాలు తక్కువ చేసినాయి, మేము వాటి జోలికి పోను. కానీ ఇవాళ గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఇదే బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఏదైతే చదువు, మన పిల్లలకు చదువు రావాలి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 1000కి పై చిలుకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాడు ఆయన. మన మోర్తాల్లో పెట్టినాడు, కానీ మనకు తెలుసు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లలో ప్రభుత్వమే అన్ని ఖర్చులు పెట్టి బడుగు బలమైన వర్గాల పిల్లలకు చదువు చెప్పాలి. ఒకసారి చదువు అంటూ మంచిగా వస్తే ఆ పిల్లగాడు ప్రపంచంతో పోటీ పడతాడు, పోటీ పడి జీవితంలో స్థిరపడతాడు అన్న ఉద్దేశంతో. రాజకీయాలకు అన్నింటినీ పక్కన పెట్టినాడు ఆయన, ఓటు బ్యాంకును కూడా పక్కన పెట్టినాడు ఆయన.